ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ ఏపీ శాసనసభ ముట్టడికి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు యత్నించారు. ప్రత్యేక వాహనంలో అసెంబ్లీ గేటు సమీపం వరకు వచ్చిన ఆందోళనకారులు శాసనసభ ఆవరణలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అరెస్టు చేశారు. వర్గీకరణ ఉద్యమానికి బాబు ద్రోహం చేశారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటున్న మందకృష్ణతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఆయన మా కార్యకర్తలు సమ్మెనం కోల్పోకుండా అసెంబ్లీ ముట్టడిని శాంతియుతంగా కొనసాగిస్తున్నారు. ఆయన సరే ఇప్పుడు మా లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం మా మీద నిర్బంధం పెట్టడం ద్వారా, మమ్మల్ని అరెస్ట్ చేయించడం ద్వారా ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది. మేము చెప్పదలుచుకున్నది ఒకటే, షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎట్లయితే న్యాయబద్ధమైన ఉద్యమమో, అట్లనే వర్గీకరణ ఉద్యమం కూడా న్యాయబద్ధమైన ఉద్యమం అనే విషయం టీఆర్ఎస్ తెలుసు. మా అయినా సరే పాలక వర్గమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇక్కడ పాలక వర్గం సహకరిస్తుంది తప్ప అన్యాయం గురైన మాదిగలకు మాత్రం న్యాయం చేయడానికి సిద్ధంగా లేకపోవడం దురష్టకరం అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. చివరికి ఒక కుప్పం నుంచి మొదలుకుంటే అసెంబ్లీ వరకు కూడా అరెస్టులు కొనసాగుతున్నాయి, మమ్మల్ని కూడా అరెస్టులు చేయడం జరుగుతున్నది. బేషరతుగా అందరినీ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టడం ద్వారా సమస్య పరిష్కరించడానికి సహకరించిన వాడు అవుతాడు. ఆ విధంగా పెద్ద మాదిగా నిర్మించుకోవడానికి ఇప్పటికీ అవకాశం ఉన్నది. దయచేసి చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేయొద్దని, మాదిగల ఆవేదన ఆగ్రహంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లో ముందు బేషరతుగా మామూలు విడుదల చేసిన తర్వాత రేపు ఉదయం మా భవిష్యత్ కార్యదర్శి ప్రకటిస్తాం. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలు 27 వరకు ఉన్నాయి, 27 వరకు కూడా మా నిరసన ఏదో ఒక రూపంగా ఇటు హైదరాబాద్ నుంచి మొదలుకుంటే కుప్పం వరకు కొనసాగిస్తాం. భవిష్యత్తులో మరింత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా స్పష్టం చేస్తున్నాం. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఇటు చెప్తున్నారు, అంతేకాకుండా భవిష్యత్తులో తీవ్రతరం కూడా చేస్తాము, దీంతో పాటుగా ఎక్కడెక్కడ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి మా దగ్గర చెప్తున్నాడు. మరోవైపు దీనికి చంద్రబాబు పూర్తిగా చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు. కెమెరా పర్సన్ విశ్వబాల్తో రమేష్ వైట్ల ఎన్టీవీ.